హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా విద్యా యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేయండి అలా అయితే మేము మీకు పంపించే జాబ్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి మీరు సమయానికి జాబ్ నోటిఫికేషన్ని అప్లై చేసుకోగలుగుతారు అండ్ నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి వచ్చింది అండ్ ఈ పోస్ట్ యొక్క పేరు ఏంటంటే సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్కి అపాయింట్మెంట్ అనేది వచ్చిందనమాట సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ టూ ట్వంటీ వన్ అండ్ ఇక్కడ వేకెన్సీస్ అంటే చూద్దాము వేకెన్సీస్లో అండ్ ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంకోటి ట్రాన్స్ఫర్ ద్వారా సో డైరెక్ట్లో అయితే థర్టీ పోస్ట్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ టోటల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి దానిలో మళ్ళీ కేటగిరీ వైజ్గా డివి డివిజన్ చేశారు అండ్ ట్రాన్స్ఫర్లో అయితే థర్టీన్ పోస్ట్ ఉన్నాయి ఇది కూడా కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు ఇక్కడ మనం అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మాడుకుందాం ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ అండ్ నెక్స్ట్ ఇంక క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ క్యాడెట్ రూల్స్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం క్వాలిఫికేషన్స్ ఉంటాయి అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే డిగ్రీ ఇన్ లా ఉండాలి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా అండ్ నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అసలు సెలెక్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చి మీకు స్క్రీన్ టెస్ట్ అనేది పెడతారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సుప్రీం హైకోర్ట్ అనేది పెడుతుంది టెస్ట్ అదే హండ్రెడ్ మార్క్స్కి దానిలో హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ దీనిలో ఎవరైతే పాస్ అవుతారో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్లో త్రీ పేపర్స్ ఉంటాయి ఒకటి సివిల్ లాస్ క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఎస్సరేటింగ్ టెస్ట్ ఫర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఈచ్ పేపర్ అనేది టెన్ మార్క్స్ ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ అని చెప్పారు అండ్ ఎక్స్ ఫైవ్ వాయిస్ కూడా ఉంటుంది అది అది ఫిఫ్టీ మార్క్స్ కి అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ అప్లికేషన్ ఫీ గురించి వచ్చేస్తే ఓసీ అండ్ బీసీ కేటగిరీస్కి అయితే ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్ ఫామ్ పేమెంట్ వచ్చేసి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫోర్ హండ్రెడ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కాకపోతే ఎయిట్ హండ్రెడ్ కట్టాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కట్టాలి వాళ్ళు కూడా సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జోర్ పోస్ట్కి వాళ్ళు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయో చూసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్తో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ అప్లై అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ వన్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి అండ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్యా అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ది బెల్ థ్యాంక్ యూ